Hey guys, GP here. Welcome to my channel. Heroes manam 404 errors page ni manam Django lo ela implement cheyal dani gurinchi maatladdam. Idi meeku production lo chaala chaala important andi. Endukante meeru debugging equal to false ani untadi manam deployment cheyinanta varaku kuda. So eppudaithe meeru sorry true ani untadi. So eppudaithe meeru production ante deployment ki veltaro appudu meeru debugging ni false cheyalsi untadi anamata. Ledante మిగతా ఎర్రర్స్ అనేవి మీకు పేజ్లో కనిపిస్తుంటాయి. మనం ఇక్కడ మామూలుగా మనం రన్ చేసినప్పుడు మనం నేర్చుకునేటప్పుడు మనం గమనిస్తూ ఉంటాం కదా ఎర్రర్స్ అన్నీ. సో ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ జరిగితే మనకు బ్రౌజర్లో సర్వర్ ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఎర్రర్స్ అనేది యూజర్స్కి చూపించకూడదు. సో అప్పుడు మనం 404 ఎర్రర్ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి మనం అక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్ URL ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి 404 ఎర్రర్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. సో devpjp.com/jp ఇచ్చానుకోండి, ఇక్కడ పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి పేజ్ డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఇలాంటి ఎర్రర్స్ని అయితే మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది, అదే ఎర్రర్ పేజ్ని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని డిజాంగోలో మనం ఎలా చేయాలని దాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లర్ ఒకటి, అలాగే ఒక HTML పేజ్ అనమాట. సో అండ్ దీనికి ఒక వ్యూ. ఓకే, సో ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే నేను సింపుల్గా డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తాను అండి. సో మీరు ఏం లేదండి 404 ఎర్రర్ పేజ్ అని మీరు ఇచ్చినట్లయితే మీకు ఆ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ డాక్యుమెంటేషన్కే వెళ్దాం మనం. సో డాక్యుమెంటేషన్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, కాకపోతే కొంచెం మనకి అర్థం కాకుండా రాస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టుద్ది. సో ఇక్కడ వాళ్ళు కస్టమైజింగ్ ఎర్రర్ వ్యూస్ అని ఒక ప్రతి ఎర్రర్ గాను ఇలా ఇచ్చేస్తారు చూడండి. హ్యాండ్లర్ 500, హ్యాండ్లర్ 403, హ్యాండ్లర్ 400. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, 500 వచ్చేసి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, ఇక్కడ వచ్చేసి 404 అంటే పేజ్ నాట్ ఫౌండ్, ఇంకా 403 ఇట్లా ఉన్నాయి. సో వీటిని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకేనా, సో అయితే మీకు డిజాంగో యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ముందుగానే తెలుసని అనుకుంటున్నాను. సో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ యాప్ని కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఓకేనా, సో ఇది ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో జేపీ బ్లాగ్ అనేది నా ప్రాజెక్ట్ ఫోల్డరు. ఓకేనా, నా ప్రాజెక్ట్ ఫోల్డరు, జేపీ అనేది యాప్ ఫోల్డరు. ఓకేనా, మర్చిపోకూడదండి. ఇక్కడ మీరు అలాగే కన్వే చేసుకోండి, మీ దాంట్లో ఎలా ఉన్నాయో చూసుకోండి. జేపీ అనేది నా యాప్, జేపీ బ్లాగ్ అనేది నా ప్రాజెక్టు. ఓకేనా, సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ URLs అనమాట. ఓకేనా, ఇది ప్రాజెక్ట్ URLs. ఓకే, సో అయితే ఒకసారి మనం ముందుగా మనం ఏం చేద్దామంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లో మీకు ఇక్కడ డిబగ్గింగ్ ఈక్వల్ టు ట్రూ, అలౌడ్ హోస్ట్స్ ఇట్లా ఉంటుంది అనమాట. సో మీకు డిబగ్గింగ్ ఈక్వల్ టు ట్రూ అన్నప్పుడు మీకు ఏదైనా పేజ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో సర్వర్ రన్ చేస్తుందని నేను ఇక్కడ. సో రన్ చేశాక ఇప్పుడు మనం ఇది హోమ్ పేజ్లో ఉంది, నేమ్ ఈమెయిల్ మీకు ఏదైనా ఉండనివ్వండి పర్లేదు, ఇది మీకు హోమ్ పేజ్లో ఉందనుకోండి. ఇప్పుడు నేను /jp అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకు జేపీ అనే దాంట్లో నాకు ఇక్కడ 404 ఇట్లా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇట్లా కనిపించకూడదు యూజర్కి. ఇప్పుడు ఇక్కడ నేను ఇంతకుముందు నా వెబ్సైట్లో చూపించాను కదా, అట్లా కనిపించాలన్నమాట, ఏదో ఒక పేజ్ రావాలి. అంతేగాని ఇట్లా యూజర్ కనిపించడం అనేది మంచిది కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, సో ఇది ఇప్పుడు ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే ఇది మనం డీబగ్గింగ్ ఈక్వల్ టు ట్రూలో ఉన్నాం. ఓకేనా, సో కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఫాల్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫాల్స్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే సర్వర్ రన్ అవుతుందో లేదో ఒకసారి చూసుకుందాం. సర్వర్ డిస్కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం /jp అనేది. ఇప్పుడు చూడండి మనకి ఒక ఎర్రర్ పేజ్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, వాట్ హ్యాపెన్, ఈ మస్ట్ ఓకే అలౌడ్ హోస్ట్ని కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చేసి మీరు ప్రొడక్షన్ అనుకుంటున్నారు కాబట్టి స్టార్ అని ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్ అంటే ఆల్ URLsని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా, అందుకోసమే ఆ ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం సర్వర్ని. సో సర్వర్ ఖచ్చితంగా రన్ అవుతుంది, రన్ అయింది కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి జేపీ అంటున్నాను చూడండి, ఇక్కడ నాకు నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇట్లా కాకుండా మనం కావాల్సిన పేజెస్ని మనం ఎలా అంటే మంచిగా మనం డిజైన్ చేసి పెట్టాలి కాబట్టి సో ఎలా అనేది మనం మాట్లాడదాం. సో ఇవి రెండు ఇలానే ఉంచాలండి ఇప్పుడు మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టు. ఓకే, ఫస్ట్ మీరు డిపెండ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టుకోవాలి, అలౌడ్ హోస్ట్ స్టార్ట్ పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి URLsని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, URLsని. సో దానికోసం అనేసి మనం ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా 404 ఎర్రర్ పేజ్ ఇన్ డిజాంగ్ అని మీరు టైప్ చేస్తే ఫస్ట్ డాక్యుమెంటేషన్ వస్తుంది. డాక్యుమెంటేషన్లో మీరు మన 404ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని కాపీ చేయండి. ఓకే, దీన్ని కాపీ చేయండి. ఇక్కడికి వచ్చేసి దీన్ని
కరెక్ట్ గా URLs చూడండి, ప్రాజెక్ట్ URLs ఇది మర్చిపోకూడదు, ప్రాజెక్ట్ URLs ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, యాప్ URLs లో పేస్ట్ చేయదు, ప్రాజెక్ట్ URLs కాబట్టి ఇక్కడ అడ్మిన్ ఉంది చూడండి ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మీరు మీ మీ యాప్ని మీ యాప్ ఏంటండి ఇక్కడ మీ యాప్ ఇవ్వాలి ఓకే. సో మన యాప్ ఏంటి, నా యాప్ వచ్చేసి జేపీ ఓకే. సో జేపీ ఓకే వ్యూస్ డాట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి వ్యూ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇది మనం ఇంకా క్రియేట్ చేయలేదు, మనం క్రియేట్ చేయబోయే వ్యూ అనమాట. సో నేను ఇక్కడ ఏమిస్తానంటే ఎర్రర్ 404, ఇది నా వ్యూ నేమ్, నేను క్రియేట్ చేయబోయే వ్యూ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. జేపీలో జేపీ యాప్ అండ్ వ్యూస్ అండ్ ఇది నా వ్యూ అనమాట. సో ఇప్పుడు నేను సో జేపీ దాంట్లోకి వెళ్ళిపోతాను ఫ్లో ఫోల్డర్లోకి. సో ఇక్కడ వ్యూస్ ఉన్నాయి కదా, వ్యూస్లోకి వెళ్ళిపోతున్నాను. సో వ్యూస్లో ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేయబోతున్నానండి ఓకేనా. డెఫ్ రిక్వెస్ట్ సారీ, నేను ఏమనుకున్నాను అండి, ఇక్కడ ఏమనుకున్నాను, నా వ్యూ నేమ్ ఏంటి అన్నాను, ఇది ఎర్రర్ 404, దీన్ని కాపీ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్లు లేకపోతే నేనేమైనా తప్పు చేస్తాననేసి ఇక్కడ నేను ఇలా రాసుకుంటున్నాను అనమాట. సో యాజ్ యూజువల్గా రిక్వెస్ట్ అయితే పంపిస్తాం. రిక్వెస్ట్ పంపించేసాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుందండి, ఇక్కడ మనకు వాళ్ళు మెన్షన్ చేస్తారు చూడండి. సో ఎక్సెప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, అంటే ఏదైనా అలౌడ్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఇక్కడ పారామీటర్స్ పంపిస్తామండి, మన URLతో ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మనం పంపిస్తామన్నమాట ఓకే. అంటే URLs మనం మేనేజ్ చేసినప్పుడు లెట్స్ ఏ పోస్ట్ ఐడి కానివ్వండి, పేజ్ నెంబర్ కానివ్వండి, ఇట్లాంటివి పంపించినప్పుడు. ఇప్పుడు మనం 404 అడ్రస్ని మేనేజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎగ్జెప్షన్ అనే దాన్ని పంపించాల్సి ఉంటుంది అనమాట ఓకేనా, ఎగ్జెప్షన్ని ఓకే. సో ఏది వచ్చినా సరే ఈ ఎగ్జెప్షన్ చూసుకుంటుంది అనమాట, అంటే URLs ఏవి టైప్ చేసినా కూడా ఇది మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో అలా అయిపోయినాక రిటర్న్ ఓకే, యాజ్ యూజువల్ రెండర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి మనం టెంప్లెట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 404.html అని ఇస్తున్నాను ఓకే. సో ఈ 404.html క్రియేట్ చేయలేదు మనం, పేజ్ డాట్ html. సో దాన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో టెంప్లెట్స్లోకి వెళ్ళిపోతున్నాను, టెంప్లెట్స్లో గుర్తుపెట్టుకోవాలండి, అక్కడ ఏమిస్తే ఇక్కడ కూడా అదే ఇవ్వాలి, లేదంటే నాట్ ఫౌండ్ ఎర్రర్స్ వస్తాయి ఓకేనా. డాట్ html ఓకే, 404 పేజ్ డాట్ html కరెక్ట్గా ఇచ్చేస్తాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను సింపుల్గా కొంచెం డిజైనింగ్ పర్పస్ కోసం నేను ఏం చేస్తానంటే అండి, బూట్స్ట్రాప్కి వెళ్ళిపోతాను. బూట్స్ట్రాప్లో గెటింగ్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్ ఉంటుంది ఒకటి, దీన్ని కాపీ చేస్తున్నాను ఓకే. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్లో 404 పేజ్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పేజ్ నాట్ ఎగ్జిస్ట్ అని చేశాను ఓకే, పేజ్ నాట్ ఎగ్జిస్ట్ అని చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు మనం ఇంకా కొంచెం ఇక్కడ మనం జంబోట్రాన్ పెడదామండి. సో జంబోట్రాన్లో చూపిస్తాను చూడండి, జంబోట్రాన్ అంటే. సో ఇక్కడికి వచ్చేసి కాంపోనెంట్స్ మీద క్లిక్ చేయండి. కాంపోనెంట్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ జంబోట్రాన్ ఉంటుంది, ఎక్కడది ఇక్కడ జంబోట్రాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇది కొంచెం మంచిగా కనిపిస్తుంది అని అంటే అండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం ఓకే. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఏది ఉంది, ఫ్లూయిడ్ జంబోట్రాన్ ఉంది కదా. సో ఆ ఫ్లూయిడ్ జంబోట్రాన్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 404 పేజ్ నాట్ ఫోన్ అని పెడుతున్నాను ఓకేనా ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దామంటే అండి, పీలో మనం హోమ్ పేజ్కి లింక్ ఇద్దాం ఓకే. సో ఇక్కడ ఏ హెచ్ రెఫరెన్స్ ఓకే, ఇక్కడ మనం ఏమిద్దాం అనుకున్నాం, URL. సో ఇక్కడ వచ్చేసి మనం URL అయితే ఇవ్వాల్సింది. సో URL అండ్ ఇక్కడ కూడా యాషెస్తో నింపుకోవాలి మనం ఇట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆ URL నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మనం URLs వెళ్ళిపోదాం, URLs వెళ్ళిపోయి ఇక్కడ హోమ్ ఉంది కదా, దీన్ని పేస్ట్ చేద్దాం అక్కడ. సో URL మనం ఎక్కడను 404 పేజ్లో కదా, సో ఇక్కడ వచ్చేసి ఈ నేమ్ అయితే ఇచ్చేస్తాను ఓకే. సో అండ్ ఇక్కడ పిని ఏని ఇంకా క్లోజ్ చేయలేదు మనం ఓకే. అండ్ ఏ ఓకే, సో ఏని క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఓకే. సో
అండ్ ఇక్కడ ఒకటి మిస్ అయింది, దానికోసం అది ఏంటి అక్కడి నుంచి ఏం చూపించట్లేదు. ఓకే, ఇప్పుడు URL హోమ్ అయితే ప్లేస్ చేసేసాము. సో ఇక్కడ మనం కంటెస్ట్ వద్దాం, ప్లీజ్ విజిట్ అని ఇచ్చేసి దీని టెక్స్ట్ వచ్చేసి మనం హోమ్ ఇద్దాం. ఓకే, సో ఇలాగ మన పేజ్ కూడా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం సర్వర్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో సర్వర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఒకసారి. సో ఇప్పుడు నేను ఇదే దీన్నే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో చూడండి, చూస్తున్నారా, పేజ్ నాట్ ఎగ్జిస్ట్ 404, పేజ్ నాట్ ఫౌండ్, ప్లీజ్ విజిట్ హోమ్. హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనం ఎర్రర్ పేజెస్ని హ్యాండిల్ చేసుకుంటాం. మీకు ఇంతకంటే మంచి కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేదైనా ఈ వీడియో గురించి డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్లో రాయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.